हाय फ्रेंड्स, वेलकम टू तन्विका किचन। हाय अंडी, ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్ గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందాం। ఆలు పరాటా ఇష్టపడిన వారు ఎవరు ఉండరు, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు। ఈ విధంగా కొన్ని టిప్స్ పాటిస్తూ ఈ పరాటాలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి। అంతే కాకుండా ఈ పరాటాలు లంచ్ బాక్స్ కి, పిల్లల స్నాక్స్ బాక్స్ కూడా చాలా బాగుంటాయి। మరి ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాము మన రెసిపీ। ఒక బౌల్ లో 200 గ్రాములు గోధుమ పిండి తీసుకున్నాను। ఇందులో తగినంత ఉప్పు వేసుకొని పూరీల పిండిలాగా గట్టిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి। ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం। పిండిని మనము ఎంత సేప్ కలుపుకుంటే అంత సాఫ్ట్ గా ఎంత మెత్తగా వస్తాయి। పిండి మొత్తాన్ని మనము ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా ఎక్కువ సేపు మనము బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి। అప్పుడే మనకి పరాటాలు సాఫ్ట్ గా స్మూత్ గా వస్తాయి। ఈ విధంగా కలిపిన తర్వాత ఒక మూత పెట్టి 20 నిమిషస్ పక్కన ఉంచుకోవాలి। ఉడికించిన ఉర్లగడ్డలు 2 తీసుకున్నాను। ఇవి బాగా స్మాష్ చేసుకోవాలండి। ఈ విధంగా ఉర్లగడ్డని మనము మెత్తగా సాఫ్ట్ గా అయ్యేలాగా మనము స్మాష్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాం। పచ్చిమిర్చి 1 తీసుకున్నాను, బాగా కలుపుకోవాలి। గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, కారం, జీలకర్ర పౌడర్, తగినంత ఉప్పు। ఆల్రెడీ మనము పిండి కలిపేటప్పుడు ఉప్పు వేసుకున్నామండి। ఇప్పుడు ఈ మిశ్రమానికి తగినంత ఉప్పు మాత్రం వేసుకోవాలి। ఇందులో కొత్తిమీర వేసుకోవాలి। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి। ఉర్లగడ్డ మిశ్రమం అంతా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి। ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం। కొంచెం కొంచెంగా తీసుకొని బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్ లో ఉంచుకుందాం। అప్పుడు మనకు స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఈ విధంగా చేసుకొని మనము ప్లేట్ లో పెట్టుకుందాం। ఈ విధంగా మనము ఉర్లగడ్డ బాల్స్ లాగా చేసి పక్కన ఉంచుకుందాం। పిండి 20 నిమిషాలు నానిందండి। ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం। మనకి కావాల్సిన పిండి తీసుకొని ఇలా రౌండ్ గా బాల్స్ లాగా చేసుకోవాలి। గోధుమ పిండిని ఇలా మనము బాల్స్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు ఇలా మనము బటన్ వేల్ తో ఇలా ప్రెస్ చేసుకుంటూ దీన్ని పల్చగా చేసుకోవాలి। ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ రౌండ్ లో మనము ముందుగా చేసుకున్న ఉర్లగడ్డ మిశ్రమం ఇలా పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకుంటూ రావాలి। ఇలా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రాగా మనకి పిండి ఎక్కువగా అనిపిస్తుందంటే కొంచెం ఇలా తీసేసుకుందాం। ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ గా చేసుకుందాం। పొడి పిండి చల్లుకొని దీన్ని చపాతీ లాగా రుద్దుకోవాలి। ఎక్కువ హార్డ్ గా గట్టిగా రుద్దొద్దండి, లేస్ గా మనము రుద్దుకోవాలి। అప్పుడే లోపల ఉన్న మిశ్రమం బయటకు రాకుండా మనకి బాగా వస్తాయి। చూసారా, మనకి ఇంత మందంతో మనకి ఈ పరోటా రుద్దుకొని ఇప్పుడు మనము దీన్ని కాల్చుకోవాలి। ఈ విధంగానే అన్ని రుద్దుకొని పక్కన ఉంచుకుందాం। ఈ విధంగా పాన్ పెట్టుకొని మనము పరోటాని కాల్చుకుందాం। ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి షిఫ్ట్ చేసుకుందాం। ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు। ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకో వైపుకి షిఫ్ట్ చేసుకుందాం। ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి। ఈ విధంగా మనము ప్రెస్ చేస్తూ కాల్చామంటే ఈవెన్గా మొత్తం బాగా కాలుతుంది। చూసారా, ఇది కాలిపోయింది। ఇప్పుడు మనము ఈ పరాటాని ఒక ప్లేట్లో ఉంచుకుందాం। మరి చూసారుగా ఫ్రెండ్స్, మన ఆలు పరాటాలు ఎంతో సింపుల్గా చేసుకున్నామో, చూస్తూనే నోరించేలా ఉన్నాయి కదూ, చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటాయి। మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।